Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్. వెరీ గుడ్. అందరు బిగ్ శ్రీనివాస్. శ్రీనివాస్ ఒక మంచి పని చేశాడు, వాళ్ళ కొడుక్కి గీతంలో ఇంజనీరింగ్ చేపించాడు. సో ఇట్లా అందరు ఇంట్రొడక్షన్ ఇప్పించుకోండి. ఏంటి ఒక రోజు అశోక్ కుమార్ సార్, ఒక రోజు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేపించిండు అందరు చెప్పుకోండి. 5 రోజులలో ఒక రోజు ఇది వ్యక్తిగతం, 4 రోజులు క్లాస్ రూమ్, ఒక రోజు మాత్రము ఇప్పుడు ఈయన ఇంజనీరింగ్ చేపించాడు. ఎట్లా చదివించాడు, గీతంలో ఎట్లా అడ్మిషన్ వచ్చింది, ఎట్లా ప్లానింగ్ చేసుకున్నాడు. సో వ్యక్తిగతంగా కూడా మనము అభివృద్ధి చెందాలి. చెడు అలవాట్లకు లోన్ కావద్దు. మనకు వచ్చే జీతాన్ని, రిటైర్మెంట్ అయితే వచ్చిన డబ్బులను బ్యాంక్ లోనే పెట్టుకోవాలి. తర్వాత మనం ప్రతి మంత్ మనం వచ్చే జీతాన్ని వేరే వేరే చిట్టీలు గిట్టీలు అనేసి మోసపోవద్దు. సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్నారంటే ఇది అవన్నీ మోసాలే. ఈ ప్రపంచంలో డబ్బు ఎవరు ఫ్రీగా ఇవ్వరండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు మొబైల్లో మీకు ఎన్ని మెసేజ్లు వచ్చినా ఏం వచ్చినా ప్రపంచంలో డబ్బు ఫ్రీగా ఎవరు ఇవ్వరు మీకు. అందులో మోసమే ఉంటుంది. ఏదో బిట్కాయిన్ అన్నారు నాతోటి, నేను ఇప్పుడు ఇవాళ పొద్దున కాస్పెట్ ఫ్రీయింగ్ లైన్కి వెళ్తే. సో ఇవన్నీ సమాజంలో అడగడగానే మోసం చేసేవాడు ఉంటాడు, కానీ ఫ్రీగా 100 రూపాయలు ఇచ్చేవాడు ఎవరు ఉండడు. మన సోదరులందరికీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి మనకు ఉన్న దాంతో సంతృప్తి చెందాలి ఎప్పుడైనా. అర్థమైందా? మా నాన్న ఒక సొసైటీలో మేనేజర్ చేసేవాడు. ఆయన జీతం 300 రూపాయలే. ఆయన నేను ఇంజనీరింగ్ చేశాను, మా అన్నయ్య టీచర్ అయితే, మా చెల్లి టీచర్ అయితే, మా తమ్ముడు టీచర్ అయింది. మా నాన్న జీతం 300. మరి మా నాన్న 300 గురించి ఎప్పటికి చదువుకుంటా చదువుకుంటా అని చెప్పేవాడు అంతే. సో మనము ఆ చదువునే నమ్ముకోవాలి. ఈ ప్రపంచంలో మనము ఆర్థికంగా కానీ మన మనకు సుఖ సంతోషాలు రావాలన్నా మనము పిల్లలు చదువునే నమ్ముకోవాలి. షార్ట్ కట్ మెథడ్స్ ఏవీ లేవు, కష్టపడి చదువుకోవాలి. ఈ మధ్యలో ఒక బీడీని చుట్టే మన నేను ఫోటో దిగిన ఆయనతో హైదరాబాద్కి వెళ్ళి, ఈ మధ్యన మన గౌరవ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి సార్ తోటి ఒకటి మీటింగ్ పెడితే సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు అక్కడికి నందాల సాయి కిరణ్, తెలంగాణ నుండి నందాల సాయి కిరణ్, వాళ్ళ అమ్మ బీడీలు చేస్తుంది, నాన్న టైలర్. నేను ఆయనతో ఫోటో దిగిన, ఇంతే ఉంటాడు, 27 సంవత్సరాలు, ఆల్ ఇండియా ఐఏఎస్ 24వ ర్యాంక్ వచ్చింది నందాల సాయి కిరణ్. నేను ఫోటో దిగిన, నాతో కూడా వచ్చి ఫోటో దిగాడు. ఎట్లా వచ్చింది ఆయనకి? చదువుకుంటే వచ్చింది. సో మనము మన పిల్లలని చదువుమని చెప్పడమే. నువ్వు మైండ్లో ఎంత స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తావు పిల్లలను కూడా ఆయనకు తెలిసినంత మనం, ఆయన ఏమన్నా కానీ కానీ ఉన్న సమయాన్ని చదువుకోవడానికి మనము కేటాయించాలి. బయట తిరగద్దు పిల్లలు. ఒక 5 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసు వచ్చేదాకా పూర్తి సమయాన్ని ఆయన చదువుకే కేటాయించాలి. ఆయన డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, ఫిట్టర్ అవుతాడా, అది సెపరేట్. ఆయన అదృష్టాన్ని బట్టి అవుతాడు, కానీ మనము ప్రయత్నం చేసి చెడాలి. ప్రయత్నం చేసి ఫలితం ఆశించమన్నాడు గీతలో. ఏమన్నాడు, నువ్వు ప్రయత్నం చేయి, ఫలితాన్ని ఆశించొద్దు, అది ఎప్పుడో ఒకసారి నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఏదో చదువుకున్నది, నేను జీఎం అవుతాను అనుకున్నా, కాలే. ఏదో చదువుకుంటూ వచ్చినాము, భగవంతుడి దగ్గర అయినాము. కాబట్టి మనం కూడా ఫలితాన్ని ఆశించకుండా పిల్లల్ని చదివించాలి. ఇప్పుడు ఈయన గీతం ఇంజనీరింగ్ చేర్పించాడు, వెరీ గుడ్. అట్లా మీరు అందరూ ఏం చదివిస్తున్నాము, మనం ఏం చదివించాలి? ఒకటి, నువ్వు డ్యూటీ సరిగ్గా చేయాలి. 2, పిల్లలని అభివృద్ధిలోకి తీసుకురావాలి. అయితే ఫాదర్గా నువ్వు సక్సెస్ కావాలి కదా. సక్సెస్ అంటే డ్యూటీ చేసి జీతం తీసుకపోతే కాదు, ఇది 30%. ఇంకొక 30% మీ భార్యతో ఆమెను సాటిస్ఫై చేయాలి, అంటే ఏమి ఆర్థికంగా. ఇంకొక 40% పిల్లలను చూడాలి. మీ సమయంలో పిల్లలని వాళ్ళు చెడు అలవాట్లు కాకుండా సిన్సియర్గా చదువుకోమని చెప్పాలి. సో ఇట్లా మనకి ఏ పేరు ఉన్నాడు, శ్రీనివాస్, కంగ్రాచులేషన్స్, బాగా చదువుమని చెప్పారు. మీరు వ్యక్తిగతంగా ఎట్లా డెవలప్ చేయాలనేది మీరే బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోండి. మేము ఈయన చెప్పాడు క్లాస్, ఈయన వచ్చి ఇక్కడ చెప్తాడు, ఓ ఈయన చెప్తాడు, ఈయన చెప్తాడు, ఈయన చెప్తాడు అని అందరు చెప్తారు. ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు కదా,
వచ్చాడు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 33 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈయన ఎట్లా డెవలప్ అయినా ఈయన సక్సెస్ స్టోరీ చెప్తాడు. అట్లా ఈయన సక్సెస్ స్టోరీ, ఈయన సక్సెస్ స్టోరీ. కొంతమంది పెద్దగా ఉండొచ్చు, కొంతమంది చిన్నగా ఉండొచ్చు, కానీ ఆయన నుండి నేర్చుకోవాలి మనం. గతం గత, పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేము, రాబోయే సమయంలో అయినా మనం మారి మంచిగా అభివృద్ధి చెందాలి. ఓకే, ఇది నా అడ్వైస్. ఓకే, వీడియో చూసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.